హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ పైన అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది హౌ టు ప్రిపేర్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్టీపీసీ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించి మనం ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. 1 మినిట్ అయితే వెయిట్ చేద్దాం, స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారేమో లైవ్ క్లాస్ అనేది. ఎస్, ఆల్రెడీ జాయిన్ శ్రీకృష్ణ గారు, మహేష్, ఎవ్రీవన్. ఇంకా 1 మినిట్ చూద్దాం, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో. ఎస్, సో మనకి ఇక్కడ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది హౌ టు ప్రిపేర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో ఎన్టీపీసీలో మనకి ఈ ఓవర్వ్యూలో ఏమేమి ఉంటాయి సార్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. CBT 1, CBT 2 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఇలాగ మనకి కంప్లీట్గా ఉండబోతున్నాయి. నౌ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద ఓవర్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎన్టీపీసీలో ఏమేమి ఉంటాయి కంప్లీట్గా మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇఫ్ యూఆర్ ఫస్ట్ టైం ఫర్ ద షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోతే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, బికాజ్ మీరు ఆల్రెడీ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ లాగిన్ అయి ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. ఎవరైతే ఇంకా లాగిన్ అవ్వలేదో షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో లాగిన్ అవ్వండి, పనిలో మనకి ఈ పాయింట్ కూడా చెప్పుకున్నాం. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి స్క్రీన్ పైన అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, కొత్త బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఎవరైతే కోర్స్ తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎలాగో సిలబస్ చెప్తాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అది ప్రిపేర్ అయిపోతారు. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మనకి చూసినట్లయితే ఏజ్ అయితే మనకి 18 to 36 ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తోనూ అప్లై చేయొచ్చు, డిగ్రీతో కూడా అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ అయితే 13th అక్టోబర్, చాలా టైం ఉంది. ఈవెన్ దో త్వరగా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 2025, ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉండొచ్చు ప్రాబబ్లీ. ఆల్ రైట్, సో ఇది మనకి ఓవరాల్గా 8100 అనేవి డిగ్రీ పోస్ట్. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చామో 8100 ఏదైతే మనకు ఉందో, విచ్ ఈజ్ లైక్ ఈ ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో, బట్ వేర్ యాజ్ ఇంటర్తో కూడా ఉన్నాయి. అదే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దట్ ఈస్ ఆల్. సో ఇందులో మనకి ఈ పర్టికులర్ ఒక పాయింట్ చెప్పి మనం వీ విల్ డైరెక్ట్లీ మూవింగ్ ఆన్ టు ద ఇక్కడ మనం ఇలా సిలబస్ కానీ ఎలా ఉంటుంది, మార్క్స్ ఎన్ని, నోట్ పాయింట్స్ ఏంటేంటి, అలాగే CBT 2 ఎలా ఉంటుంది, వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అలాగే రీజనింగ్ ఏం చదవాలి, మ్యాథ్స్ ఏం చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ ఏం చదవాలి అనేది మొత్తం అంతా కూడా మనం ఈరోజు ఇన్ దిస్ పర్టికులర్ వీడియో మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. దట్స్ ఆల్. ఎవరైనా ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ లైక్ మన క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది వాళ్ళు కూడా కోర్స్ తీసుకున్నట్లయితే. ఇక్కడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఓవర్ వ్యూ ఏదైతే మనకు ఉందో, సో ఓవర్ వ్యూలో అసలు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఎన్ని పోస్టులు పడ్డాయి, డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఓవర్ వ్యూ అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఎవరికి సార్ కండక్ట్ చేసేది అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీస్ అంటాం, రైల్వేలో జాబ్ కొడతాం. మరి పోస్టులు ఏంటి సార్, ఏ పోస్టులు అనేది కూడా మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీకు ఇక్కడైతే చాట్ ఆప్షన్ కూడా నేను యాక్టివేట్ చేశాను. సో మీరు లైవ్లో డౌట్స్ అవి కూడా అడగొచ్చు. సో చాట్లో అయితే మీకు నేను చూడండి హాయ్ అని పెడుతున్నాను. సో ఇక్కడ మీరు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం చాట్ ఆప్షన్లో అయితే మనం హ్యాపీగా అడగొచ్చు అనమాట. హియర్ వి గో విత్. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా లైక్ డిగ్రీతో అయితే 8113 పోస్టులు అయితే పడ్డాయి. ఇంటర్మీడియట్ అయితే 3445, 3500 పోస్టులు అనుకోండి, 5 పోస్టులకి ఏముంది. సో 45 ఆల్మోస్ట్ 3450 పోస్టులు, 55 పోస్టులు తక్కువ, 3500. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే చెప్పాను కదా డిగ్రీతో అయితే ఇది, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్తో ఇది. సో ఈ విధంగా ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి పడ్డాయి కాబట్టి మనమంటే చాలా చాలా సింపుల్ వేలో ఈజియర్ వేలో మనమైతే క్రాక్ చేసే అవకాశం అయితే మనకి ఎంతైనా ఉంది.
కాబట్టి కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి కానీ ప్రిపేర్ అయితే మనం ఈ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీని చాలా ఈజీగా క్రాక్ చెయ్యొచ్చు. దట్స్ ఇట్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే అమ్మ 14 సెప్టెంబర్ నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. చెప్పాను కదా ఆల్రెడీ 13th అక్టోబర్ లాస్ట్ డేట్. సో చూసుకోండి, ఎండ్ డేట్ ఎప్పుడు కూడా మనం లాస్ట్ లో చూద్దాంలే, అక్టోబర్ కదా, ఇంకా అక్టోబర్ 2 గాంధీ జయంతి అవుతుంది, ఇంకా చాలా రోజులు ఉందని అనుకుంటాం, బట్ చాలా త్వరగా డేస్ అయిపోతాయి, ముందుగానే అప్లై చేసుకోండి. సో సార్ ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్, CBT 1 కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1, సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ CBT 2 అంటాం అదే, టైపింగ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ కొన్ని పోస్టులకు ఉంటాయి, ఆ పోస్ట్కి మనం అప్లై చేస్తే టైపింగ్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది, ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ ఉండాలో కూడా చెప్తాను ఈ వీడియోలో, ప్రతిది ఏ టు జెడ్ డిస్కస్ చేసుకునే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ కూడా ఉంటుంది, మెడికల్ అంటే జస్ట్ నామినల్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే దిస్ జాబ్ రోల్ అండి. జాబ్ రోల్ సార్ ఏంటి ఉంటాయి సార్ జాబ్ రోల్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఆబ్వియస్లీ. సో ఇక్కడ మీకు ఏంటి అని అంటే, ఈ జాబ్ రోల్లో నేను మీకు చూడండి ఒకసారి జాగ్రత్తగా, కమర్షియల్ టికెట్ క్లర్క్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అది, కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలా, ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలా, ఫస్ట్ ప్రియారిటీ. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏదైతే ఉందో దానికి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇవ్వాలి, అర్థమవుతుంది కదా మై డియర్ ఆల్. డౌట్ ఏమైనా ఉంటే అడగండి, చాట్లో పెట్టండి, సో నేను క్లియర్గా మీకు చెప్తాను మళ్ళీ ఏం డౌట్ ఉన్నా కూడా. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ టైప్ ట్రైనీస్, అలాగే ఇది ఇంటర్మీడియట్ తో ఉన్నవి మంచి జాబ్స్, ఆర్డర్ వైజే మీకు అక్కడ. గ్రాడ్యుయేట్ లో కూడా చూడొచ్చు మీరు, ఇప్పటి గ్రాడ్యుయేట్ లో కానీ చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇవి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిన వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. ఇది ఓవర్ వ్యూ మొత్తం లైక్ ఏమేమి ఉందనేది మనం చాలా క్లియర్గా అయితే చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ CBT 1, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1 ఏమేమి ఉంటాయన్నా మీకు చెప్పాను కదా. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి ఉండదు, అంటే ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ అనే టాపిక్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మరి ఏమేమి నేర్చుకోవాలి సార్, జనరల్ అవేర్నెస్, మరి జనరల్ అవేర్నెస్ అని మళ్ళీ ఏముంటాయనేది పెద్ద డౌట్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ అవే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్, మ్యాథమెటిక్స్నే మనం ఏమని చెప్పొచ్చు అని అంటే అర్థమెటిక్ అని మనం చెప్పుకున్నాం వీడియోస్లో. సో అర్థమెటిక్ నేర్చుకోవాలి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, దాన్ని రీజనింగ్ అంటారు కాబట్టి ఇక్కడే ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. 40, 30, 30, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 90 మినిట్స్, 100 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి 1 మార్క్, అలాగే డ్యూరేషన్ 1.5 అవర్, చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నెగిటివ్ మార్కింగ్ మారిపోతుందండి, ఇప్పుడు వరకు మనకి 0.25, ఇప్పుడు 1/3. బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సీ కానీ 4 తప్పులకు 1 మార్క్ పోద్ది, ఇప్పుడు 3 తప్పులకు 1 మార్క్ పోద్ది, 1/3. అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మిగతా అన్ని తెలిసిన విషయాలే. ఇది CBT 1 గురించి. క్లియర్ ఆర్ నాట్, అర్థమైందా లేదా ఒక్కసారి స్క్రీన్ షాట్ లాగేయండి, లేదంటే ఈ యొక్క పీడిఎఫ్ యాజ్ యూజువల్గా నేను ఎలాగో మనకి యాప్లో పెడతాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇఫెక్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా మన మొబైల్లో ఉంటుంది. సో అలాగే లాస్ట్లో నేను ఆల్రెడీ కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్పున్నాను, ఒకసారి మళ్ళీ ఎలా చూడాలి కోర్స్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, నేను వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను, సో దట్ మీకు కూడా ఏంటి అని అంటే, సో చాలా క్లియర్గా మనకి మనము చూడొచ్చు చాలా సింపుల్ వేలో. ఇక్కడ మనకి కంటెంట్ అని కనిపిస్తుంది కదా, సో కంటెంట్లో మీకు ఎలా చూడాలి, ఏ ఎక్కడెక్కడ టెస్ట్ సిరీస్ రాయాలి, పీడిఎఫ్స్ ఎక్కడ ఉంటాయి, మోడల్ పేపర్లు ఎక్కడ ఉంటాయి అనేది కూడా, ఎలా స్టడీ ప్లాన్స్ ఏంటి, ఇక్కడ చూడండి స్టడీ ప్లాన్స్ చూసారు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టడీ ప్లాన్, ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎంటిఎస్ క్లర్క్, ఎస్ఎస్సి సీజీఎల్ అన్నీ రెడీగా ఉంటాయి, మనం హ్యాపీగా వీడియో కూడా చూడొచ్చు అనమాట, అదొకటి మనకి బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. మనం అది కూడా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే CBT 1 దాని నుంచి మనం మాట్లాడుకోవచ్చు అండ్ ఎక్కడైతే మనం చూసినట్లయితే ఓవర్ వ్యూ మాట్లాడాము, CBT 1 నోట్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఒకసారి చూసుకోండి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా మనకి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్, టోటల్ ఎన్ని మార్క్స్, 100 మార్క్స్,
ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. నెగిటివ్ చెప్పాను కదా, 1/3 నెగిటివ్, 1/3. ఒకసారి జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోండి. 90 మినిట్స్ ఉంటుంది, మిగతా అంతా కామన్. అలాగే మినిమం పర్సంటేజ్, మరి ఎన్ని రావాలి సార్ 100 మార్కులు కంటే? ఇవ్వండి, జనరల్కి 40, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ 40, ఎస్సీ ఎస్సీ అయితే 30, 25. ఇవి ఈ పర్సెంట్ అంటే 100కి 25 మార్కులు, 30 అంటే 30 మార్కులు, ఓబీసీ వాళ్ళు 40 మార్కులు, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఏదైనా కూడా, ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ జనరల్ ఇవన్నీ కూడా లైక్ 40% 40 మార్క్స్ రావాల్సింది. ఇవి సిబిటి 1లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అని అంటే 1/3 నెగిటివ్ మార్క్ అండి. ఆ నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఇక్కడ మారింది, ఆర్ఆర్బిలో కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. నౌ కమింగ్ ఇన్ టు ద సిబిటి ప్యాటర్న్ 2, ఇది తెలిస్తే చాలు. ఇంక ఏ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయి వెయిటేజ్ కూడా చెప్పేస్తే మీకు కంప్లీట్గా ఐడియా అనేది వచ్చేసినట్టు. అదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అనేవి మనకు వస్తాయి అర్థమవుతుందండి. శ్రీకృష్ణ, శైలజ గారు, ఎవ్రీ వన్ క్లియరా ఆర్ నాట్? డౌట్ ఏమైనా ఉంటే నాకు చాట్లో పెట్టండి. ఆల్రెడీ మెసేజ్లో పెట్టారు సార్, నెగిటివ్ మార్కింగ్ చెప్పరా? చెప్పానండి, మీరు ఇందాక చాలాసేపు అడిగిన అయ్యి ఉంటుంది, నేను ఇప్పుడే మెసేజ్ చూసా. అంటే అదే లైన్గా వెళ్తున్నాను, మ్యాక్సిమం అన్ని పాయింట్లు కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఏ పాయింట్ ప్రతి చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం, చాట్లో పెట్టండి. వన్స్ మీరు అక్కడ చాట్లో పెట్టారు అని అంటే నేను వన్స్ చాట్లో ఇలా చూడగానే అలా చెప్పేస్తాను, నో ప్రాబ్లం. సో వెంటనే చెప్పకపోయినా చూడగానే చెప్తాను. ఎస్, ఓకే సార్, ఎస్ శ్రీకృష్ణ రైట్ సార. సిబిటి 1కి కానీ వచ్చేస్తే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి లైక్ ఏదైతే మనకి 90 మినిట్స్ టైమే ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 120 అవుతాయి సార్. అది ఒకటి ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూసుకోవాలి. 50కి 50 మార్క్స్, 35కి 30, 35కి 30, క్లియరా? అదవుతుంది. మీరు ఇక్కడ వేరియేషన్ చూడండి, ఇక్కడేమో జనరల్ అవేర్నెస్ 40, ఇక్కడేమో 50, 10 పెరిగాయి, ఇక్కడేమో 35, ఒక 5 పెరిగాయి. అంటే థీరీ పార్ట్ 10 క్వశ్చన్స్ పెరిగాయి, ప్రాబ్లమేటిక్ 5 క్వశ్చన్స్ పెరిగాయి. కాబట్టి 5 మార్క్స్ 5 మార్క్స్ పెరిగితే అక్కడ 10 10, అంటే 100 కాస్త ఏమైందంటే 100 క్వశ్చన్స్ కాస్త 120 క్వశ్చన్స్ అయ్యింది. మరి టైం ఏమైనా మారిందా సార్ అంటే ఇక్కడ 90 నిమిషాలే, ఇక్కడ కూడా 90 నిమిషాలే, టైం మారలేదు చూసారు తెలియనివాడు. ఎందుకంటే ప్యూరిఫై చేయాలంటే కాబట్టి మనం అంత బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. క్లియర్ కదా? 1 లేదు 2 తర్వాత మాట్లాడదాంలేండి, ముందు 1 మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం మనం. సరే మరి 2లో కూడా ఏంటి సార్ అని అంటే సేమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ 1/3, దీన్ని సెకండ్ స్టేజ్ అంటాం. 120 మార్క్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్, మిగతా అంతా కామన్. సేమ్ 40 40 30 30 25 పర్సంటేజ్లు కూడా క్లియర్గా రాసాము. సో ఆ పర్సంటేజ్లు వస్తే మనకి మెరిట్ లిస్ట్లో ఉంటాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ ఇంపార్టెంట్ నోట్ పాయింట్లు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు, నాకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ అండి? రైట్, ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పార్ట్? సార్ ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎస్. సో ఇంత ఈజీగా మనం చాలా అంటే చాలా సింపుల్ వేలో చేయొచ్చు. ఎస్, క్లియర్ రైట్? సో ఇక్కడైతే మనకి చాలా సింపుల్ వేలో ఈజియర్ వేలో మనమైతే చూడొచ్చు, లైక్ టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే అక్కడ 100, ఇక్కడ 120, అంటే సిబిటి 1 సిబిటి 2 నథింగ్ బట్, ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. సో సిలబస్ కానీ అంతా కామనే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిబిటి 2లో కూడా నో ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనేది మనకి ఉండదు. సో ఇవి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ నోట్ పాయింట్స్ అనేవి, కీ పాయింట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుంది కదా సార్? కమింగ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్, సిబిటి 1 కానీ సిబిటి 2 కానీ రాయాలి అని అంటే ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, వెయిటేజ్ ఎంత అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఫర్ ఆల్ టుగెదర్ అందరికీ కలిపి మనం ఎక్కడైతే చూసుకోవచ్చు, చాలా సింపుల్ వేలో మనకి ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకి ఏ టాపిక్స్ వస్తాయి, ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే దేని నుంచి వస్తాయి. వెయిటేజ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా లోవెస్ట్, మాక్సిమం 3 టు 4 మార్క్స్,
ఇక్కడ ఒక 3 to 4 ఉంది, ఇక్కడ ఒక 3 to 4 ఉంది. సో వెన్ డయాగ్రామ్స్ చెప్పుకున్నాం, అండ్ కోడింగ్ డీకోడింగ్ జనరల్ రీజనింగ్ నుంచి. సో రీజనింగ్ లో మనకు ఆల్రెడీ వీడియోస్ లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో రీజనింగ్ సంబంధించి అందులో కానీ రీజనింగ్ లో కానీ వెళ్ళిపోయినట్లయితే వీటికి సంబంధించి అన్ని వీడియోస్ ఉంటాయి. డెసిషన్ మేకింగ్, కోడింగ్ డీకోడింగ్, పజిల్ పజిల్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్, అనాలజీ, ఆర్డర్ ర్యాంకింగ్, ఆల్ఫాబెట్, బ్లడ్ రిలేషన్, ఆడ్ థింగ్ అవుట్ అంటాం, ఆడ్ పేర్ ఇగండి, ఆడ్ పేర్ అది సేమ్ ఇది, ఇక్కడే పైన వచ్చింది. సో లాజికల్ అరేంజ్మెంట్, డిస్టెన్స్, లైక్ డైరెక్షన్ సింపుల్ గా వెన్ డయాగ్రామ్, నెంబర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్ వన్ వస్తుంది. మ్యాథమెటిక్ ప్లస్ మైనస్ ఆపరేషన్స్ స్టేట్మెంట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ విచ్ వేర్ యూ విల్ గెట్ దట్ 30 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో అయితే. సిబిటి 1 అయితే 30 క్వశ్చన్స్, సిబిటి 2 అయితే 35 క్వశ్చన్స్ నుంచి రీజనింగ్ నుంచి అడిగేటటువంటి క్వశ్చన్స్. జాగ్రత్తగా ఈ టాపిక్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇవి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ మోడల్ పేపర్స్ చేసాం, టెస్ట్ సిరీస్ రాసాం అనుకోండి, మీకు ఈజీగా మనం చాలా ఈజీగా ఈ 35 35 రాయొచ్చు. మనం సిబిటి 1 లో అయితే 30 30 కూడా రాయొచ్చు. నౌ కమింగ్ ఇన్ టు ద మ్యాథమెటిక్స్ పార్ట్ కి అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్, లాంగ్ అంటే 4 5 క్లాసెస్ చెప్పాం, అక్కర్లేదు, 1 2 3 లో కవర్ అయిపోతూ ఉంటాయి ఆ 2 3 క్వశ్చన్స్ కూడా. నెంబర్ సిస్టమ్ చెప్పాం, జామెట్రీ చెప్పాం, టైప్ జామెట్రీ మధ్యలో ఉంది, టైం అండ్ వర్క్ చెప్పాం, ప్రాఫిట్ లాస్ చెప్పాం, యావరేజ్ చెప్పాం, పైప్స్ అండ్ సిస్టమ్స్ చూసారు, వెయిటేజ్ కూడా ఇక్కడ రాశాను, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా రాశాను. కాబట్టి మీరు చాలా క్లియర్ గా ఆ క్వశ్చన్స్ ని చాలా జాగ్రత్తగా నీట్ గా మనం చూసుకోవాలన్నమాట, ఆ వెయిటేజ్ ని ఫాలో అవ్వాలి. ఫ్రాక్షన్ చెప్పుకున్నాం, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఎల్సీఎం, ఇట్స్ ప్యూర్. ఇక్కడ ఈ మ్యాథ్స్ కి సంబంధించి అమ్మ మనం ఏమేమి చూడాలి సార్ అని అంటే అర్థమెటిక్ చూడాలి, మన యాప్ లో అర్థమెటిక్ చూడాలి, దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ అని ఉంది, దాంతో పాటు ప్యూర్ మ్యాథ్స్ అని ఉంది, ప్యూర్ మ్యాథ్స్ కూడా చూడాలి, అర్థమెటిక్ చూడాలి, ప్యూర్ మ్యాథ్స్ చూసుకోండి జాగ్రత్తగా, రెండు చూడాలి. రెండు చూసినప్పుడే ఈ టాపిక్స్ పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, ఆల్జెబ్రా, డేటా ఇంటర్ప్రిటేషన్, ట్రిగ్నోమెట్రీ, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్, సింప్లీ. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ ప్యూర్ మ్యాథ్స్ లో ఉంటుంది, ఎల్సీఎం ప్యూర్ మ్యాథ్స్ లో ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫ్రాక్షన్ కూడా ప్యూర్ మ్యాథ్, 3 టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ అని చెప్పేసి. అలాగే ఇక్కడికి వస్తే నెంబర్ సిస్టము, జామెట్రీ, ఇవి కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ లో ఉంటాయి, చూసుకోండి. వెయిటేజ్ కూడా చాలా జాగ్రత్త, ఇక్కడ స్ట్రక్ అయినట్టు అనిపించింది, కనెక్షన్ ఇది అన్స్టేబుల్ అని ఉంది నాది. సార్ క్లియర్గా ఉంది కదా నాది, సార్ నాకు చాట్లో ఒకసారి చెప్పాలి. నో సార్, ఎస్, నాకు ఎందుకు సడన్గా డౌట్ వచ్చింది, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటాను. క్లియర్ సార్, ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు మళ్ళీ కనుక వైఫై ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అవుతుంది సార్, చాలా ఇబ్బంది అయింది మార్నింగ్ కూడాను. సార్ ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు ఓకే అనుకుంటాను, రైట్, ఒకసారి కన్ఫర్మ్ చేయాలి సార్, కన్ఫర్మ్ చేస్తే కంటిన్యూ చేస్తాను. శైలజ గారు, శ్రీకృష్ణ, మోహన్ రావు, లోకేష్, హర్షిత, క్లియర్ రైట్, ఎస్ ఇట్ ఈస్ ఆడిబుల్ రైట్. సో ఇలాగ మనకి మ్యాథమెటిక్స్ అనగానే ఏమేమి నేర్చుకోవాలి సార్ అని అంటే బోత్ అర్థమెటిక్ నేర్చుకోవాలి, అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా నేర్చుకోవాలి. క్లియర్ సార్, ఎస్ సార్, సో ఓకే సార్, ఎస్ క్లియర్గా ఉంది అందరికీ. సో లిటిల్ బిట్ అంటే మనం ఇది కొద్దిగా ఇంటరప్షన్ అవుతూ ఉంటుంది, కంప్లీట్గా డేటా బేస్డ్ కదా, అంటే వైఫై బేస్డ్ కదా, మొబైల్ డేటాతో అవ్వదు, సాఫ్ట్వేర్ రన్ అవ్వదు. సో ఇది ఏంటంటే వైఫై ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అయినప్పుడు నాకే స్క్రీన్ ఆఫ్ అవుతుంది, ప్రాబ్లం లేదు అని చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళం టీచ్మెంట్లో, అయితే లాస్ట్కి చూస్తే అది రికార్డ్ అవ్వలేదు అంటే మళ్ళీ ఆ క్లాసు రికార్డ్ చేసేవాళ్ళని. ఆల్ రైట్, సో కాబట్టి మ్యాథ్స్ అనేది బోత్ ఫర్ సిబిటి 1 సిబిటి 2 రెండింటికి, సిబిటి 1లో అయితే 30 క్వశ్చన్లు, సిబిటి 2లో అయితే 35 క్వశ్చన్లు, అందుకని ఇక్కడ చూడండి 2 2 3 అయితే 2 అడుగుతాడు, తప్పితే 3కి వెళ్తాడు అనమాట, అందుకని చెప్పేసి 2 2 3 అని చెప్పేసి మీకు మెన్షన్ చేశాను క్లియర్గానే. ఇవి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రెండు, ప్యూర్ మ్యాథ్స్ ఆర్ అడ్వాన్స్ మ్యాథ్స్ అని కూడా అంటామండి, ప్యూర్ మ్యాథ్స్ని ఇంకోటి ఏమంటాం, అడ్వాన్స్ మ్యాథ్స్ అని కూడా పిలుస్తాం అనమాట, థిరిటికల్ పార్ట్ ఉండేవి. ఆల్ రైట్, ఈ విధంగా మనం
మ్యాథ్స్ కూడా చూసాము. నౌ హియర్ వి గో విత్ లైక్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ కూడా మనం చూడొచ్చు. హిస్టరీ చెప్పుకున్నాం, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిక్, ఇవి మనకు ఉండేవి. చాలా జాగ్రత్తగా వినండి. హిస్టరీ అంటే కంప్లీట్ హిస్టరీ, మూడు వచ్చేస్తాయి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. జోగ్రఫీ కూడా చెప్పాము, పాలిటీ ఆల్రెడీ కంప్లీట్ అయింది చూడొచ్చు, ఎకానమీ అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టాటిక్ నడుస్తున్నాయి, ఎకానమీ స్టార్ట్ చేయాలి, స్టాటిక్ స్టార్ట్ చేసేసాము. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు కలిపి జనరల్ సైన్స్ లో ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను అందుకే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో జనరల్ సైన్స్ ఫోల్డర్ ఉంది కదా మనకి క్లాసెస్ లో, ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు కూడాను. కంటెంట్ లోకి వెళ్ళినాక, కంటెంట్ లోకి వెళ్ళినాక మనం అక్కడ చూసినట్లయితే, ఇక్కడ కొద్ది కిందకు వచ్చామనుకోండి, సో మనకి వచ్చేస్తే కంటెంట్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్ వచ్చేసి జనరల్ సైన్స్, జీకే సైన్స్ ఉంది చూడండి, ఇక్కడ సైన్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట. జీకే సైన్స్ అనే ఫోల్డర్ ఉంటుంది మీకు పైన, ఎదుగురు కాంపిటేటివ్ వీడియోస్ దగ్గర ఫోల్డర్ ఉంటుంది. సో జీకే సైన్స్ దగ్గర క్లిక్ చేసుకోవాలి మీరు, ఓకేనా? మీ ఫోల్డర్ ఇక్కడ కంటెంట్ లోకి వెళ్తే ఇవ్వండి, కంటెంట్ లోని ఇక్కడ చూడండి, ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్. ఇంగ్లీష్ అక్కర్లేదు మనకి, ఇంగ్లీష్ వద్దు, అడ్వాన్స్ మ్యాథ్స్, పాలిటీ, జోగ్రఫీ, సైన్స్, హిస్టరీ అలా మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట, ఓకేనా? అలా జాగ్రత్తగా చూసుకోవచ్చు మీరు హ్యాపీగానే, అక్కడ డౌట్ ఏం లేదు మీకు, ఓకేనా? ఆల్ రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఇది హిస్టరీ, సో జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ కూడా ఈ మూడు జనరల్ సైన్స్ లోకి వస్తే, స్టాటిక్, జీకే కూడా చెప్పాం. అలాగే బుక్స్ అండ్ ఆధార్ నుంచి ఒక బిట్ అడిగే ప్రయత్నం ఉంటుంది, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ స్టాటిక్ అనమాట, ఇదంతా కూడా స్టాటిక్ జీకేలో కవర్ అవుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనకి ఇందులో అవసరం ఉంటుంది ఇది. అండ్ అలాగే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సార్ టైపింగ్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అనేసి అడుగుతూ ఉన్నారు. సో టైపింగ్ టెస్ట్ కూడా మనకి ఉంటుంది ఆబ్వియస్లీ, సో టైపింగ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ సార్. దీని కొన్నింటికి మాత్రమే టైపింగ్ టెస్ట్, అందులో ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఆబ్వియస్లీ మనమైతే ఇంగ్లీష్లోనే వెళ్తాం. 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది సార్, ఒక నిమిషానికి 30 వర్డ్స్ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ద టైపింగ్ స్కిల్ టెస్ట్ కన్సిడర్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్, ఇవి మాత్రమే, ఈ 5 ఇంటికి, సీనియర్ క్లర్క్, టైం కీపర్, అకౌంటెంట్, జూనియర్ టైం కీపర్, జూనియర్ క్లర్క్. మినిమం బేసిక్ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది బేసిక్ అండి, హై స్పీడ్ ఏం కాదు. యూజువల్గా నేనే కొట్టేస్తాను 30 వర్డ్స్ పర్ మినిట్ అని, అంటే కరెక్ట్గా మనం అంటే ప్రాక్టీస్ చేయాలి, నాకు టైపింగ్ కాస్త ఐడియా ఉంది కాబట్టి, కంప్లీట్గా ఈ సిస్టమ్ ముందు ఉంటాం కాబట్టి కొడతాం, మీరు కూడా ట్రై చేస్తే వస్తుంది కాబట్టి ట్రై చేయండి. టైప్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకొని హ్యాపీగా మీరు చూస్తే మామూలుగా 20-25 కొట్టేస్తారండి, కొద్దిగా ట్రై చేస్తే ఆ 5 కూడా పెరిగిపోతుంది అనమాట, పెద్ద మ్యాటర్ ఏం కాదు అదైతే మనకి. సో నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద లాస్ట్ పాయింట్ అయితే వచ్చాం. సో దీస్ ఆర్ ఆల్ టాపిక్ చెప్తున్నాం, దాని మీద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా అంటే వెయిటేజ్ కూడా చెప్తున్నాం సార్. ఏజ్ అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్కి అయితే 18-13 ఇయర్స్ ఉండాలండి, అండర్ గ్రాడ్యుయేట్ అన్నిటికీ కూడా, ఇంటర్మీడియట్ పోస్ట్కి. డిగ్రీ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నిటికీ 18-36 మధ్యలో ఉంటే చాలు, కరెక్ట్గా ఉంటారు ఆబ్వియస్లీ, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు. కాబట్టి ఇంకా 100% ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ హియర్ వీ గో విత్ ద లాస్ట్ పేజ్ అండ్ లాస్ట్ స్టెప్స్ అయితే, నేను కొన్ని నాకు తెలిసి కొన్ని మనము టిప్స్ అయితే తీసుకొచ్చాము. జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవడానికి టిప్స్, రీజనింగ్ టిప్స్, మ్యాథమెటిక్స్ టిప్స్, మూడే కదా ఉండేవి, ఇంగ్లీష్ లేదు. సో ఈ విధంగా మనం ఈ ప్రిపేర్ అయినట్లయితే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే మీకు హ్యాపీగా 100కి 100% మనమైతే CBT 1 డౌటే లేదు, అసలు చాలా ఈజీగా కొట్టచ్చు అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈ ప్రిపరేషన్ టిప్స్ ఒక 3-4 నాకు తెలిసినవన్నీ కూడా మీకు మెన్షన్ చేశాను. సో ఇవైతే జస్ట్ అలా ప్రిపేర్ అయితే, సో ఆ టాపిక్స్ మీద కంప్లీట్, అంటే ఎప్పుడు చెప్పుకునేదే కంప్లీట్ అవగాహన ఉండాలి, బేసిక్ నేర్చుకోవాలా, ఒక ప్లాన్డ్ ప్రకారం నేర్చుకోవాలి, ప్రీవియస్ పేపర్లు చేయాలి, మోడల్ పేపర్లు చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి, ఇవే ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు. మీరు చూసినా కూడా డెవలప్ డీటెయిల్ స్టడీ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఖచ్చితంగా సిలబస్ ఏంటి, రెగ్యులర్గా ఏం చదువుతున్నాం అనేది, మాక్ టెస్ట్ డైలీ, వీక్లీ, బై వీక్లీ ఎలా రాయాలి, సేమ్ అదే ఉంటాయి. ఇంకెళ్ళి టాపిక్స్ ఏమున్నాయని కొద్దిగా డీపర్గా వెళ్ళాలి. సో యూజువల్గా
అట్లీస్ట్ మనం జనరల్ సైన్స్ కి అయితే డైలీ 2 అవర్స్ ఇవ్వాలి. పర్టికులర్ జనరల్ సైన్స్ మనం బాగా రావాలి, ఎందుకంటే మనం బీఎస్సీ స్టూడెంట్స్ మే. సార్ స్క్రీన్ షాట్ ఈజ్ నాట్ అలౌడ్ టు ద అన్అవైలబుల్. అవ్వదండి, నేను పంపిస్తాను పీడిఎఫ్, మనకి యాప్లో వచ్చేస్తుంది కదా సార్, మీకు పీడిఎఫ్ యాప్లో ప్లే అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు రిప్రజెంట్ అవుతుంది కదా, సో ఈ పీడిఎఫ్ మీరు డైరెక్ట్గా మనకి లైక్ హ్యాపీగా మీకు పీడిఎఫ్ యాప్లోనే వచ్చేస్తుంది. పీడిఎఫ్ డైరెక్ట్గా చూసుకోండి హ్యాపీగా, టెన్షన్ ఏం లేదు. సో దిస్ ఈజ్ వాట్ మన ఇక్కడ మ్యాథ్స్ కూడా చూడండి, అన్ని ఓవరాల్గా కదా మ్యాథమెటిక్స్ సెక్షన్కి మనం ఎక్కువగా బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ కీ టాపిక్స్ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ యావరేజ్ కలిసి మా టాపిక్స్ మెయిన్ ప్రిపేర్ అయితే చాలు, కవర్ అయిపోద్ది అనమాట. ఈవెన్ రీజనింగ్ కూడా ఎక్కడ ఉన్నా ఆల్మోస్ట్ ఉంటాయి, ఇంకేం లేదు. హై స్కోరింగ్ సెక్షన్ కాబట్టి ఎక్కువ ఇవ్వాలి. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, కంప్లీషన్ ఫిగర్స్, ర్యాంకింగ్ ఇలాంటివన్నీ చూడాలి. అనాలజీ, కోడింగ్, ఎక్స్క్యూజ్ మీ. సో తర్వాత వచ్చేసి మెయిన్ ప్రాక్టీస్ అండి రీజనింగ్కి. నేను సింపుల్గా చెప్తాను చూడండి, రీజనింగ్ అనుకోండి ఎక్కువగా ప్రాక్టీస్ ఇవ్వాలి, డైలీ 2 అవర్స్ జిఎస్కి ఇవ్వాలి. మ్యాథ్స్ ఇవ్వండి, టాపిక్స్ మీద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, అంతే ఇంకేం లేదు. ఈ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ప్రాక్టీస్ చేయడమే, ఇది చదవడం. సో డైలీ చేయాలి, డైలీ బేస్లో చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ సెక్షన్, కామెంట్ సెక్షన్, చాట్ సెక్షన్లో నాకు అడగండి, నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గురించి అయితే కంప్లీట్గా మనము కోర్స్ స్టార్ట్ చేసేసేయచ్చు, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయచ్చు. కోర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, సో కోర్సుకి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓన్లీ ద థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ద మేజర్ థింగ్ మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. సో చేస్తేనే మనకి ఆ జాబ్ అనేది 100% కొట్టచ్చు, ఎందుకంటే ఎగ్జామ్కి మనకి టైం ఉంది, ఎగ్జామ్కి మనకి టైం ఉంది కాబట్టి. సో మనమైతే హ్యాపీగా కొట్టచ్చు. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ ఈస్ టు టెల్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, క్లాస్మేట్స్ అందరికీ చెప్పండి. సో కొత్త బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము, సో వాళ్ళకి కూడా బేసిక్ నుంచి ఇలా ఈ విధంగా మనం డెమో క్లాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా డెమో సెషన్స్ కూడా కావాలన్నా కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము, డెమో వాళ్ళకి నచ్చిన తర్వాతనే మనము తీసుకోమని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ కంప్లీట్ పీడిఎఫ్ మీకు నీట్గా నేను యాప్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. సో దట్ మనకి స్క్రీన్ షాట్ ఏమో రాసుకుంటే మరీ మంచిది, యాక్చువల్లీ నేను చెప్తున్నాడు నేను రాసుకుంటే బాగుంటుంది, బట్ నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. నేను మొత్తం అంతా పీడిఎఫ్ డైరెక్ట్గా మీకు యాప్లో పీడిఎఫ్ మన స్టడీ ప్లాన్లో ఈ ప్లాన్ వచ్చేస్తుంది, సో దట్ మీరు అక్కడ హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లోకి వచ్చేస్తుంది, డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో మొబైల్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు టెల్ అబౌట్ ఆ కోర్స్. సో చెప్పండి, అలాగే మన ఛానల్ కూడా ఆన్ ది వేలో మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకాస్త సపోర్ట్గా ఉంటుంది. మనం కంప్లీట్గా పెన్ అండ్ పేపర్ నుంచి అప్గ్రేడ్ అయిపోయాం కాబట్టి క్లాసెస్ అవి కూడా అక్టోబర్ 1 నుంచి మనం, అంటే ఈ రోజు ఆఫ్ కోర్స్. సో ఆల్రెడీ ప్రీవియస్గా కూడా పీఓ క్లాస్ చెప్పాం, అండ్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ చెప్పాం. అండ్ ఎలాగా కంప్లీట్ అన్ని టాపిక్లు సిలబస్లు కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద లైవ్ ఈవెంట్. సో లైవ్లో జాయిన్ అవ్వలేని వాళ్ళందరూ కూడా రికార్డింగ్లో వినండి. ఐ హోప్ ఇంకా మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి నేనైతే ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ శైలజ గారు, శ్రీకృష్ణ, మోహన్ రావు, హర్షిత గారు, ఎవ్రీవన్ అందరికి, ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన వాళ్ళకి, తర్వాత రికార్డింగ్ చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం. నెక్స్ట్ క్లాస్ అయితే ఉండబోతుంది, సో మీకు యాప్ నుంచి మెసేజ్ వస్తుంది అనుకుంటున్నాను, లింక్ రాకపోతే చెప్పండి, సో నేను డైరెక్ట్గా మీకు పంపిస్తాను. ఓకేనా? సో అప్డేట్ యాప్ నుంచి మెసేజ్ రాకపోయినా, వాట్సాప్లో ఇంకా పెట్టలేదు, వాట్సాప్లో కూడా మీకు పెడతా ఉంటాను, సో దట్ మీరు కూడా ఇన్ టైం జాయిన్ అవ్వచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైం.